రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడూ మాట్లాడడం లేరు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక ప్రాంతం పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసుకేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతూ ఉన్నావు. నువ్వేసే ఈ బీజం, నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాను.